శుభం యాదు శ్రీగురుభ్యో నమః. మనం పొలిటికల్ సినారియోలో కొంత వేడెక్కుతున్న ఈ సమయంలో, ఈ తరుణంలో ఆంధ్ర రాష్ట్రంలోని జరుగుతున్న కొత్త మార్పులు చేర్పులు పరిణామాలు ఏవైతే చూస్తున్నామో, కురుక్షేత్రం అని చెప్పి నిన్న టీవీలో చూసేవారో అంటుంటే ఒక పార్టీ అధినేత కొన్ని ధర్మయుద్ధం చేసేటప్పుడు ఏంటంటే కలియకలు కూడా జరుగుతుంటాయి. కౌరవ తరఫున ఉన్న కొంతమంది అతిరథి మహారథులు కూడా పాండవులకు సహకరించారు. సహకరించబట్టే ఆ యుద్ధంలో గెలవడం జరిగింది. అది మీకు మహాభారతం చదివిన ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగా ఇప్పుడు ఆయన యుద్ధం ఈ యుద్ధంలోని అని పదాన్ని వాడినందుకు, కురుక్షేత్రంలో పాడినందుకు, అంటే నేనన్న మాట కాదు, నిన్న రాజకీయవేత్తలు మాట్లాడుతూ కురుక్షేత్రం పదం వాడారు కాబట్టి, ఈ కురుక్షేత్రంలో ధర్మం గెలవాలి, అధర్మం ఓడిపోతుంది అనే పదాలు మాడారు కాబట్టి, ధర్మం అధర్మంకి వచ్చినప్పుడు ఏంటంటే ధర్మం నిలబెట్టడానికి 10 మంది చేసి కలిసి ముందుకు వెళ్ళడంలో తప్పులేదు. ధర్మమా అధర్మమా అంటే ఒక న్యాయం నిలబెట్టడానికి అనుకోండి, ఏదైనా అనుకోండి. ఈసారి దేశం ఒక భాగంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే దేశాన్ని వెళ్తుందో అది ఆవిర్భవించిన సమయం మనం చూసుకుంటే, సుమారుగా మనకు బీజేపీ యొక్క జాతకాన్ని మనం తీయాలనుకుంటే April 6, 1980లో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రారంభం అనేది మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే అక్కడ నుండి డే బై డే డెవలప్మెంట్స్ అది కనబడుతుంటాయి. సో ఆ రోజు యొక్క జ్యేష్ఠ నక్షత్రంలోని ఆ రోజు ఆవిర్భవించింది వృశ్చిక రాశిలోని. అలాగే ఈరోజు మనం మోడీ గారిది కూడా వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం అది వేరే సంగతి అనుకోండి. దాని యొక్క బలాన్ని లగ్నం మిథున లగ్నంలో జరిగింది అదంతా, దాని బలాన్ని కానీ మన దృష్టిలో కానీ పెట్టుకుంటే 2024 జనవరి నుండి భారతీయ జనతా పార్టీకి, అంటే పార్టీ గురించి మాట్లాడుతున్నాను, ఇండివిజువల్ గురించి మాట్లాడట్లేదు. ఇందాక ఇంతకుముందు ఎపిసోడ్స్లో కూడా మనం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం గురించి మాట్లాడడం, అలాగే జనసేన ఆవిర్భావం గురించి మాట్లాడడం, ఆ రెండు జాతకాలకి నవంబర్ నుండి ఒక అద్భుతమైన బలం పెరుగుతోందని చెప్పి అనుకున్నాం. జనసేన అదే ఇంకొంచెం విజృంభించుకుంటుంది కూడా అని చెప్పాము. ఇలా జరుగుతున్నప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విధానంలో బీజేపీ కూడా సహకరిస్తుంది అన్నప్పుడు, ఆ బీజేపీ యొక్క పార్టీ ఆవిర్భావ రోజు కూడా మనం తీసుకుని అది ఎంతవరకు బలోపేతం అవుతున్న విషయాన్ని మనం చూడవలసిన అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట. ఎందుకంటే కాంబినేషన్ ఆఫ్ ద 3 పార్టీస్, నాట్ ఎ సింగిల్ పార్టీ. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కలుస్తున్నారు అంటే ఎందుకు కలుస్తున్నారు అంటే, ఒక యుద్ధంలో కలుసుకుని వెళ్ళి యుద్ధం చేయడం అనేది చాలా అవసరం పడుతుంది. ఒక్కొక్కసారి అవసరం పడినప్పుడు న్యాయం కోసం అనుకోండి, ధర్మం కోసం అనుకోండి, లేకపోతే ఇంక ఏదైనా కారణం అనుకోండి. పూర్వకాలంలో కూడా అలా ఎన్నో సంఘటనలు జరగడం మేము చూసి ఉన్నాం కాబట్టి. అలాగే బీజేపీది కానీ మనం తీసుకుంటే ఏంటంటే 2024 జనవరి నుండి 2025 జూన్ మధ్యలో ఒక అద్భుతమైన యోగంలోకి వెళ్తుండగా కనబడుతుంది. అంటే సుమారుగా ఒక 16 నెలలు 17 నెలలు, ఈ 17 నెలలు వాగ్ధాటితో ఎంతో అద్భుతంగా ముందుకెళ్ళడానికి భారతీయ జనతా పార్టీ యొక్క ఆవిర్భావం జరిగిన సమయాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే అక్కడ ఒక బలం మనకు కనిపిస్తుంది బాగా. అఫ్ కోర్స్ అది మొదలైన తర్వాత నుండి ఎన్నో అప్స్ డౌన్స్ ఇవన్నీ జరిగి మనం చూసాము. 2012 నుండి ఆ యోగం బలోపేతం అవుతూ చూసాము. అంటే నేషనల్ పార్టీ ఏదైతే ఉందో అది కనబడుతుంది ఇక్కడ బాగాను. 2018 వరకు ఒక అద్భుతమైన ఒక యోగమైన యోగం ఉంటే 18 తర్వాత వెల్ ఎస్టాబ్లిష్డ్గా 2028 వరకు ఉంటుంది చాలా స్పష్టంగా మనకు అనిపిస్తుంది. దానికి చంద్రమహాదశన దశ వచ్చింది, ఆ యోగం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అని మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో అందులో భాగంగా 2024 జనవరి నుండి నేషనల్ లెవెల్లో తీసుకోండి, లేకపోతే మన స్టేట్ లెవెల్లో ఒకవేళ మనం నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విధానం ప్రకారం అయితే బీజేపీ కూడా మనతో సహకరిస్తుంది ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు, బీజేపీది మనం తీసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. సహకరిస్తే ఎంత పర్సంటైల్ ఆ బలం మనకు ఉపయోగపడుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత బీజేపీ సహకరించినప్పుడు బీజేపీ సీట్లు కూడా యుద్ధంలో అడుగులు వేస్తుందా, కొన్ని సీట్లు తను కూడా ఎక్స్పెక్ట్ చేస్తుందా, లేకపోతే ఓన్లీ అవుట్ ఆఫ్ వేస్ సపోర్ట్ చేస్తుందా, అవన్నీ డిఫరెంట్ థింగ్. ఎన్ని సీట్లు బీజేపీకి ఇస్తారు, ఎన్ని సీట్లు జనసేనకి ఇస్తారు, ఎన్ని తెలుగుదేశం డైరెక్ట్గా పార్టిసిపేట్ చేస్తుంది, దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ 3 పార్టీల యొక్క ఆవిర్భావం దృష్టిలో పెట్టుకుంటే బలం ఎంతవరకు ఉంది అని అనుకుంటే, డెఫినెట్గా ఇక్కడ బీజేపీ యొక్క బలం 1 జనవరి నుండి ఒక యోగం 17 నెలలు పూర్తి ఒక యోగంలో తీసుకెళ్లే అవకాశం ఉంది. జాతకం రీత్యా మనం చూస్తే, అంటే అది పార్టీ ఆవిర్భవించిన సమయాన్ని బట్టి. సో ఈ రకంగా చూసుకుంటే బీజేపీ యొక్క బలం బాగుంది, అలాగే జనసేన బలం బాగుంది నవంబర్ నుండి, అలాగే నవంబర్ నుండి మనకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సమయాన్ని దృష్టిలో పెట్టుకుంటే అది కూడా నవంబర్ నుండి కొంచెం పుంజుకుంటున్నట్టుగా కనబడుతోంది. ఇంకా జనసేన ఏదైతే మనకు ఆల్మోస్ట్ డైరెక్ట్గా గురుబలం కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇవన్నీ మనం దృష్టిలో కానీ పెట్టుకుంటే కాంబినేషన్ ఆఫ్ ఆల్ ది 3 పార్టీస్, ఎందుకంటే అఫీషియల్గా ఒప్పుకున్నా ఒప్పుకైనా ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో ముగ్గురు కలుస్తున్న సంగతి మనకు క్లియర్ చెట్టుగా తెలిసిపోయింది ఇక్కడ.
అటుపక్క పార్టీ ఎవరు అనేది మనకు అనవసరం. మనకి ఇక్కడ బలం ఎంత పెరుగుతుంది? ఇంతకుముందు కూడా మనం 2-3 సార్లు నన్ను అలాగే చాలామంది తెలిసిన వాళ్ళు నన్ను అడిగినప్పుడు కూడా, రాజకీయ నాయకులు కూడా నన్ను అడిగారు చాలామంది, ఏంటి పరిస్థితి ఆంధ్రాలో అడిగినప్పుడు, కలయిక వలన కొన్ని కొన్ని కలయిక వలన కొన్ని యోగాలు జరుగుతాయి తప్ప ఇండివిజువల్గా బలాలు అనేది చాలా తక్కువగా ఉన్నాయని చాలా స్పష్టంగా మనం చెప్పాం. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు ఎవరైతే అధికారం ఉన్న వాళ్ళకి ఒక 90 మార్కులు వేసామంటే, అందులో మనం తెలుగుదేశం పార్టీకి ఒక 30 మార్కులు వేసుకున్నామంటే, జనసేన కూడా ఒక 30 మార్కులు వేసుకున్నామంటే, బీజేపీకి ఒక 30 మార్కులు వేసుకున్నామంటే 90-90 ఈక్వల్ అన్నట్టుగా మనకు కొన్ని కనబడతాయి. యోగంలో మన బలం పెంచుకోవడం వేరు, అవతల వ్యక్తి యొక్క బలాన్ని బలహీనపరచడం వేరు. యుద్ధంలో ఎప్పుడైనా సరే, యుద్ధం జరిగేటప్పుడు మన బలం కంటే అవతలను ఎలా బలహీనపరచాలని చూస్తాం. అదే జరిగిన కరుడు దగ్గర శల్యుడు రథసారిగా వెళ్ళి వాడుకున్న బలాన్ని అంతా బలహీనపరిచాడు. ఎలా చేశాడంటే, నీకు చేత కాదు, నువ్వు వెనుక పనికిరాని వాడే, నువ్వు సూతపుత్రుడు, నీ రకరకాలుగా మాటలు చెప్పి వాడి యొక్క మానసికంగా ఒత్తిడి తీసుకురావడంతో వాడు యుద్ధం చేయడానికి అనుకూలమైన వాతావరణం కలగలేదు వాడికి. లేకపోతే మహాయోధి. అలాగా ఒకటి మన బలం పెంచుకోవడం వేరు, రెండు అవతల వాడి బలాన్ని బలహీనపరచడం వేరు. డెఫినెట్గా దేర్ ఇస్ ఐ ఛాన్స్ ద గవర్నమెంట్ విల్ డెఫినెట్లీ గోయింగ్ టు చేంజ్. సో ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన యొక్క పార్టీ ఆవిర్భావం అనుకోండి, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అనుకోండి, అలాగే బీజేపీది, ఈ మూడు కానీ తీసుకుని కానీ కాంబినేషన్ కానీ నేను వెళ్ళగలిగితే మాత్రం అది కొంచెం టఫ్గానే ఉంటుంది. ఇప్పుడున్న అధికారం ఉన్న పార్టీకి మాత్రం ఖచ్చితంగా అది ఒక టఫెస్ట్ థింగ్ చెప్పచ్చు. టఫ్ అంటే యుద్ధం చేస్తారు, డెఫినెట్గా యుద్ధం చేస్తారు. చూడండి, యుద్ధం చేయడానికి మనకేమీ వాళ్ళకి భయం లేదు, ఎందుకంటే అద్భుతంగా ఆయన బలమైన వ్యక్తులు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు కాబట్టి. కానీ యుద్ధంలో కూడా నైపుణ్యం చాలా అవసరం. యుద్ధం చేసేవాడిని బలహీనపరచడం ఎలాగనేది కూడా చాలా అవసరం పడుతుంది. కృష్ణదేవరాయల సమయంలో చూసినా యుద్ధాల్లో ఎన్నో జరుగుతున్నాయి. అప్పుడు కూడా చూసాం మగల సామ్రాజ్యం సమయంలో కూడా వాళ్ళు ఎలా యుద్ధం చేశారు, తిరుగుతాట్లు ఎలా వాడారు, ఎలా బలహీనపరిచారు అవతల వాడిని. ఇవన్నీ మన యుద్ధ నైపుణ్యంలో చాణిక్యుడి యొక్క నైపుణ్యం మనం చూస్తుంటాం. ఈ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేయగలిగితే మాత్రం నైపుణ్యం ఉండి తిరుగుదాటలతో అవతలని బలహీనపరచడం అంతే తప్ప వేరే ఇంకే పథకాలు చెప్పడం, పథకాల వలన అట్రాక్ట్ అవ్వడం కాదు. ఏ రకంగా చేస్తే అవతల వ్యక్తి బలహీనపడతాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు జైలేకి వెళ్ళారు, ఇది మానసికంగా కొంత బలహీనపరిచినట్టే. దానివల్ల ఏంటంటే కొంత బ్యాంకింగ్ తక్కువ అవుతున్నాం అనుకుంటాం, కానీ ప్రజల్లో ఉన్న ఆదరణ వల్ల అది మళ్ళీ రెట్టింపు అయింది మనం చూసాం. ఇది కరెక్టే, మనం యాక్సెప్ట్ చేయడానికి లేదు. అలాగా యుద్ధం చేసే ముందు డెఫినెట్గా వీ హ్యావ్ టు సీ అవతలను ఎలా బలహీనపరచాలి. సో ఈ మూడు పార్టీలు కలయిక ఏదైతే ఉందో అదొక పాజిటివ్ సైన్ చెప్పడానికి అవకాశం ఉంది. కలిస్తే ముగ్గురు కలిసినట్టుగా కనబడుతోంది మనకు నిన్న మన వార్త ప్రకారం. అయితే ఇంకా సెంట్రల్ నుండి మనకేం ఇన్ఫర్మేషన్ లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధానంగా చూస్తుంటే డెఫినెట్గా బీజేపీ యొక్క సహకారం ఉంటుందని చెప్తున్నారు. ఆ సహకారం నిజమైతే మాత్రం అదొక ప్రభంజనంగా ఆంధ్ర రాష్ట్రంలో పెను మార్పులు జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇది ఓన్లీ ఆస్ట్రాలజికల్గా నేను చెప్తున్నాను. ఈ మూడు కాకుండా నాలుగు ఇంకో పాయింట్ కూడా ఉంది. ఏంటంటే, మనకు ఎలక్షన్ డేట్ ఏదైతే ఉందో ఆ ఎలక్షన్ డేట్ కూడా ఎంతవరకు సహకరిస్తుందనేది ఒక పాయింట్ చూడాలి. మన ఈ విద్య లాస్ట్ 2019లో ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి గెలవడం జరిగింది. డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ మీద గెలిచారు గ్రంథి శ్రీనివాస గారు గారు. అలా జరిగినప్పుడు ఆయన మళ్ళీ నన్ను కలిసినప్పుడు చెప్పారు, గురువుగారు ఎలక్షన్ అంతా ఒక ఎత్తు, ఆ ఒక్కరోజు మనకు ఎంత బలం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అండి. అలా మనం కానీ బలం ఆ రోజు మనకు ఉంది అంటే మనం గెలిచేయగలుగుతామండి, ఆ బలమే మనకు కావాలండి, దానికి ఏం చేయాలని మనం చేయాలండి అన్నట్టుగా చెప్పారు. దాన్నే అంటారు లగ్న బలం అంటాం. దాన్నే ఆ రోజు యొక్క డేట్ ఏ రోజు అయితే ఫిక్స్ అయిందో ఎలక్షన్స్, ఆ డేట్కి వీళ్ళకి ఎంత సహకరిస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంట. ఆ డేట్ని బట్టి ఇంకా ఫైనల్గా మనం చెప్పేయచ్చు హూ ఆర్ ది వినర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని. ఆ డేట్ ఎవరికి అనుకూలంగా ఉంది, ఇప్పుడు అధికారం పార్టీలో ఉన్నవాళ్ళకి అనుకూలంగా ఉందా, ఆపోజిషన్ పార్టీలో ఉన్నవాళ్ళకి అనుకూలంగా ఉందా, అది ఎంత బలంగా ఉంది అన్నది ఇంపార్టెంట్ రోల్. అది దానికి ఒక 10 గ్రేస్ మార్క్స్ పడతాయి. 10 గ్రేస్ మార్క్స్ ఈజ్ నథింగ్ బట్ అల్టిమేట్ గేమ్ చేంజ్ అనేది జరుగుతుంది అక్కడ. సో ఆ డేట్ కూడా మనం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అల్టిమేట్లీ వెన్ వీ గో ఫర్ అనే ఎలక్షన్స్ మాట. ప్రస్తుతానికి యాజ్ ఆన్ టుడే ఇప్పుడు కూడా బీజేపీ స్వయంగా చెప్పలేదు సపోర్ట్ చేస్తానని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు అంతేను, బీజేపీ మనతో ఉన్నదని చెప్పి. సో ఇవన్నీ క్లారిఫికేషన్కి వచ్చి బీజేపీ సహకారంగా దొరికితే మాత్రం డెఫినెట్గా దెర్ విల్ ఏ గుడ్ చేంజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ చేంజ్ కావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక శుభవార్తని చెప్పచ్చు. ఎందుకంటే కొంతమంది చేంజ్ అవ్వాలనుకుంటారు, కొంతమంది అవ్వకూడదు అనుకుంటారు. ఏదైనప్పటికీ ఒకవేళ చేంజ్ కావాలనుకున్నకు మాత్రం డెఫినెట్గా నేషనల్ లెవెల్లో ఈ సపోర్ట్ కానీ ఉండే ఉంటే డెఫినెట్గా ఆ పార్ట్ సక్సెస్ఫుల్ అవుతుంది, ఏ గుడ్ చేంజ్ ఉంటుంది రాజమార్గంలో
రాజీగా పొందగలుగుతాం. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ గారు, శ్రీ నిలయం ఫస్ట్ ఫ్లోర్ 101 సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన ఖాజాగూడ హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 888-555-9147, 888-555-9148, 9849-6444.